भविष्य రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన ఇప్పుడు లేదు కాబట్టి ఫీజు రీయింబర్స్మెంట్ ఇప్పుడు లేదు కాబట్టి రుణమాఫీ ఇప్పుడు లేదు కాబట్టి ఇల్లు కట్టుడు ఇప్పుడు లేదు కాబట్టి ఆరోగ్యశ్రీ ఇప్పుడు లేదు కాబట్టి పెన్షన్లు చక్కగా ఇప్పుడు ఇస్తలేరు కాబట్టి ఈన తెలంగాణ గడ్డ మీద మళ్ళా రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన దేవడాని కోసం రాజశేఖర్ రెడ్డి బిట్ట రాజకీయాలలోకి అడుగు పెట్టింది ఉద్యమకారుడు కదా అని కేసీఆర్ గారి చేతుల్లో పాలన పెడితే ఏం చేశాడు కేసీఆర్ గారు ఈ కేసీఆర్ గారిక సక్కగస పరిపాలన చేస్తుంటే రాజశేఖర్ రెడ్డి బిడ్డకి ఈ రోజు రాజకీయాలకు వచ్చే అవసరమే లేకుండే ఈ కేసీఆర్ ఎంతో ఉద్ధరిస్తాడు అనుకున్నాం ఉద్యమకారుడు కదా అనుకున్నాం ఎంతో చేసేస్తాడు అనుకున్నాం ఆత్మగౌరవ ఇల్లు అన్నాడు ఇంకోటి అన్నాడు ఇంకోటి అన్నాడు ఎన్ని మాటలు చెప్పాడు కేసీఆర్ ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ జన్మకి ఈ రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇంత ఎండనక వాననక పగలనక రాత్రనక ఇట్లా రోడ్ల మీద పడి 2000 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తుందంటే ఎందుకు చేస్తుంది తెలంగాణ ప్రజలకు సమస్యలు ఉన్నాయని ఆ సమస్యలు ఎత్తి చూపడానికి ఈ రోజు చేస్తుంది ప్రజల కోసం పోరాటం చేయడమే ఈ పాదయాత్ర ప్రజల కోసం నేను ఉన్నాను మళ్ళీ రాజశేఖర్ రెడ్డి బిడ్డను మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి పాలన తీసుకొస్తానని చెప్పడానికే ఈ పాదయాత్ర మీరు ఆశీర్వదించండి మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి